ప్రేమించిన యువతిని బలవంతం చేయబోగా ఆమె నిరాకరించగా ప్రియురాలిపై ప్రియుడు దాడి చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా శాద్దంలో చోటు చేసుకుంది. కొందూరు మండలానికి చెందిన యువతి శాద్దంలోని రాసమనగుడ్డకు చెందిన భాను 2 సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారం నడుస్తుందని ఆ చొరవతో బాధితురాలని కొందూరు నుండి బైక్పై ఎక్కించుకొని మాట్లాడుకుందామని చెప్పి శాద్ద శివారులోని హెలికట్ట వద్ద ఓ పరిశ్రమ వెనుకకు తీసుకొని వెళ్ళి బలవంతం చేయడానికి ప్రయత్నించగా నిరాకరించడంతో తిరిగి కొందూరు వెళ్లే సమయంలో మౌలికత వద్ద బైక్పై నుండి కింద పడ్డట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శాద్దర్ సిఐ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే కాదు కదా, చెప్పాలి కదా ఏం జరిగింది, ఏం సంగతి అని అడుగు. ఏం జరగలేదా, ఏం జరిగింది, ఏమో జరిగిందా? మాత్రం డ్యూటీ పోతాను, ఇంటికి వెళ్ళింది. ఎక్కడ డ్యూటీ చేస్తుంది? మాత్రం పర్వతాల నుండి పొందురా, అడిగి 11-10 గంటలు కావచ్చు డ్యూటీ పోతున్నామని సండే రోజు వెళ్ళింది. స్నానం చేసుకుని వెళ్ళింది. నేను ఏమన్నా సండే రోజు బంద్ కదా బుజ్జి అన్న, పోతలేదమ్మా కొంచెం టైం పాస్ అయితే కొలిసే చేసుకో రోజు అంటే నిన్నటి సార్ ఫోన్ చేసి పోతున్నాడు. సరే అన్న అంతా మీరు నాకు ఇంట్రెస్ట్ ఏం తెలుసు మరి ఏమో జరిగింది అనేసి ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కదా. ఇక అది ఆమె మనసుకి తెలుసు కానీ నాకు ఇంతవరకు మాత్రం నాకు ఏమి తెలుసు. మరి మీరు కంప్లైంట్ ఏమైనా ఇచ్చారమ్మా పోలీస్ స్టేషన్? కంప్లైంట్ అంటే తెచ్చి అక్కడ చెట్టు కింద కింద పడేసిండ్రు. ఆడసార్లు ఎవరో చూసి మా అబ్బాయి అమ్మలకి ఇద్దరు ఉంటాడమ్మా, అవి కూడా గుర్తు పట్టి ఇట్లనే ఆడసార్లు కొందరు మాకు ఇచ్చి దాన్ని బట్టి నేను సడన్గా మా యొక్క బండి మీద తీసుకొని నాకు చెప్పి బండి మీద తీసుకొని ఇంటికి వచ్చి గంటే వాళ్ళకి వెళ్ళాలి. మీరే వ్యక్తి నాకు ఏం తెలుస్తాను ఏం జరిగింది అనేది ముందలేసాం. ఏ తెలుసు, ఆమె మనసు తెలుసు, ఏ తెలియనా మనం చెప్పగలుగుతామా సార్? నేను కూడా అదే బాధ ఉంది, చెప్పు బుజ్జి ఏమైనా జరిగితే ఇంత బాధ అయింది చెప్పు, ఇంత బుజ్జి అడుగుతున్నాను, ఒక మాట అన్నతో మాట్లాడ కూడా మాట్లాడతలేదు. ఈ వాళ్ళతో నాకేం తెలియదు సార్, తీసుకోబోతుంటే లోపలికి రోజు రాత్రిలో తీసుకోవాలి, లోపల అని బయటనే అంతవరకే ఉంది. కానీ కనీసం అన్న మాట ఎత్తి మమ్మీ ఇట్లా ఒక మాట కూడా మాట్లాడతలేదు. మరి ఈ భానుతో ఏమైనా పరిచయం ఉందని చెప్పిన? అసలు ఏమీ చెప్తలేదు సార్ నాకే, కదా తల్లిని కదా నేను, ఒక మాట కూడా నాతో మాట్లాడలేదు. ఎవరు చెప్పారు? మరి ఇవాళ చేసిరని చెప్పారు కదా అమ్మా, అదేంటమ్మా ఎవరు జరిగింది అది చెప్తాలి. ఏందమ్మా ఎంతమంది ఉన్నారు బండి మీద? ముగ్గురం ఉన్నారంటే నీకు వచ్చి కదా అప్పుడు. ఏం జరిగింది తెలియదా, లేకపోతే చేసిరా? మేమేమి ఇంట్రెస్ట్ లేదు అడుగుతాం తల్లి, మాకేం ఇంట్రెస్ట్ లేదు అంట. కాకపోతే వచ్చిందని నీకు అర్థమవుతుంది, మా బాధ రాకపోతే మేము రాకుంటుంది. నీకేం కావాలనుకుంటున్నావు? బాను నీకు ఫస్ట్ నుంచి పరిచయమమ్మా?
ఎన్ని డేస్ వచ్చా? అంటే డైలీ ఆడు కొందరు కూర్చున్నా అట్లా. ఎట్లా పరిచయం బాను? రాత్రి పోలీసులు ఏమి అడిగిరమ్మ? చెప్పిన పోలీసులకు నిజం అని చెప్పినావు రాత్రి? ఏం జరిగిందో చెప్పినావు? వాళ్ళు ఈ తోట ఇదేం చేయలేదు కదమ్మా, మిస్ వేరే అని చేసిరా. ఓకే, నీకేదేం గుర్తులేదు? మాట్లాడమంటావా తల్లిదండ్రులతోటి? మరి ఆరోగ్యం మంచిగా అయినాక నేను లేచి ప్రశాంతంగా దిగగలిగినప్పుడు వాళ్ళ తల్లిదండ్రిని అట్లాగానే పిలిచి, మరి నీకు ఎందుకు ఇవన్నీ ఏం చేసి నాలుగేళ్ల సమయం నేను ఎంత ఎనిమిది రేండు నీకు ఏం ఇబ్బంది పెట్టింది మరి అట్లా అడుగుతాను సరేనా? ఇంకా ఓ పూట పూట ఆయన వచ్చి ఏం భయపెట్టించినా ఏం భయపడకు, మేము అందరం ఉన్నాం నీకు సరేనా? మంచిగా ప్రశాంతంగా వరకు ఏమన్నా ఉంటాయి నేను చేసుకుంటాను. ముందర తీసుకురావడానికి అన్న చూసింది, దూకి పడిపోయింది, ఫోన్ చేసి లేవలేదు, ఎవరు తెలుసుకుంటే ఆట చూద్దామని చెప్పేసి చాలా వచ్చి వచ్చి పోయేసరికి స్థానానికి కాపాడాలి. ఫోన్ టైంలో పోలీసు తెలుసుకున్నా కానీ పోలీసు అటు చేస్తుంది ఇటు చేస్తుంది అని చెప్తుంది కాదు. నువ్వు ఎందుకంటే ప్రజిస్తాయి నేనే పెట్టించేయడం, ఈ ఆస్పత్రి కూడా నేనే పెట్టించిన రాతలు పట్టుకుని కెమెరాలు పెట్టించాను. ఏమవసరం? మనము ఎలివేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఒక రూ ఉండాలి. ఆ అమ్మాయికి ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ అవ్వాలి, ఆ అమ్మాయి సేవ్ కావాలి. సేవ్ అయిన తర్వాత ఆ అమ్మాయి చెప్పే వాళ్ళు కోర్టు తీసుకుంటుంది, కోర్టు తీసుకొని కోర్టు ప్రకారం జరుగుతుంది. రేపు కేసం తర్వాత ఆశాభాషే కాదు. అనవసరంగా అంటే ఆర్గ్యుమెంట్ ఉండొద్దు, అలిగేషన్ కూడా ఉండదు. ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కూడా తెలుసా? ఎఫ్ఐఆర్ నేను ఏం కేసు పెట్టాను అనేది టెంపర్, అది ఎఫ్ఐఆర్ అని నథింగ్ అది. నువ్వు చెప్పింది నువ్వు నువ్వే నువ్వు రాసుకోనుకో, నేను కనుక మారుస్తే నా తప్పు. ఎఫ్ఐఆర్ రాసుకొచ్చినావు, ఏం రాసుకొచ్చినా ఇది కాదా ఇది మార్చిపోయాయంటే నా తప్పు. అది వాళ్ళు కేసే సరిగలేదు. అటువంటిప్పుడు ఇంకోటి ఏమైందంటే పోలీసు వాళ్ళు కేసే చేయలేదు అనే ఉద్దేశంతో ఆడ కొన్ని ఫ్యాక్ట్లు పెట్టేసి ఆ ఫ్యాక్ట్ బట్టి ఎఫ్ఐఆర్ చేసి మొన్న వరంగల్ జరిగింది మాట్లాడు పేపర్లలో ఏమొచ్చింది,
ఆటోలలో వేరు ముగ్గురులో ముగ్గురు కలిసి చేసిన వచ్చారు. లాస్ట్ మొత్తం సీసీ ఫుటేజ్ వేసి ఫుటేజ్ రిపేర్ చేశారు. ఏం వచ్చినప్పుడు ఇక్కడే ఒకడు మత్తు పండించింది పోలీస్ గారు ఇదో రోజులు రోడ్డు మాటతో సాక్షాలు ఉండేది. ఈ విషయంపై సిడిపిఓ నాగమణి సిటీ కేబుల్తో మాట్లాడుతూ, నేను నా సోషల్ మీడియాలో వచ్చి పేపర్లో వచ్చిన కథనం ఆధారంగా చేసుకుని నేను కొందరు రోజా అనే అమ్మాయిని కలవడం జరిగింది, పరామర్శించడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ షార్మీగర్లో. అమ్మాయికి 24 సంవత్సరాలని తెలుస్తుంది. అమ్మాయి వచ్చేసి ఏసీ మహిళ. తను ఒక ప్రైవేటు డాక్టర్ దగ్గర ఏఎన్ఎంగా పనిచేస్తున్నాను అని చెప్తుంది. అమ్మాయికి రాసమల్లగూడానికి చెందిన భాను అబ్బాయి అనే అబ్బాయితో గత 4 సంవత్సరాల నుంచి నేను మానసికంగా మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటున్నాను. కానీ భాను పెళ్లి చేసుకోవడానికి వెనకంజ వేస్తున్నాడు. 4 సంవత్సరాలైంది, ఇంకా ఎన్నాళ్ళు నేను పెళ్లి చేసుకుండా ఉండాలి అని చెప్పేసి అబ్బాయిని అడగడం జరిగింది. అదే విషయమే అబ్బాయి కొందరుకు వచ్చి నన్ను తన బైక్ మీద ఎక్కించుకొని మొగలిద దాటినాక ఒక కంపెనీ వెనకాల ఒక ప్రశాంతమైన చెట్ల కింద కూర్చొని మాట్లాడదామని నన్ను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోయి కూర్చున్నాక మరి 4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెన్నాళ్ళు పెళ్లి చేసుకోవట్లేదు, చేసుకోవాల్సింది అని నేను బాగా ఫోర్స్ చేయడం జరిగింది. ఆ విషయంలో మేమిద్దరం బాగా ఘర్షణ పడ్డాం. అటు విషయం అయిపోయాక నన్ను కొందరులో మా ఇంట్లో దించేస్తాను అని చెప్పేసి అబ్బాయి అదే బైక్ మీద నన్ను ఎక్కించుకొని మళ్ళీ మొగలిద దగ్గరికి వచ్చాం. అక్కడికి వచ్చాక దాహం వేస్తుంది, వాటర్ తీసుకుందామని నేను అడిగితే తర్వాత తీసుకుందామని అబ్బాయి అనడం జరిగింది. మరి తను నేను బండి మీదకి వెళ్ళి పడిపోయాను అని చెప్తున్నాడు. మరి పడిపోయినా నాకు దెబ్బలు దాకినాయి, కాన్షియస్లో లేవు లేవు, ఆటో కోసం నేను వెళ్ళాను, ఆలోపే నేను గ్రామస్తులు నిన్ను పంపించారు అని చెప్పేసి చెప్తుంది అమ్మాయి. అమ్మాయి అన్కాన్షియస్లో ఉందండి, కాన్షియస్లో లేదు. అమ్మాయికి షార్మినార్ సిఐ షెల్టర్ ఇచ్చారు, సెక్యూరిటీ ఇచ్చి హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం సహాయం చేస్తున్నారు. అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగుపడ్డాక అమ్మాయి ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి అబ్బాయి మీద తగిన చర్య తీసుకోవడానికి సిఫారసు చేస్తాం. తర్వాత ఏంటంటే అమ్మాయి భాను వల్ల పేరెంట్స్ ఒప్పుకుంటే నన్ను అతనికి పెళ్లి చేయండి అని అడగడం జరిగింది. సరే, ఆమె ఆరోగ్యం బాగుపడ్డాక కరెక్ట్ ఆమె తీసుకునే డిసిషను నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అన్కాన్షియస్లో ఉన్నామే స్టేట్మెంట్ తీసుకోవడము, దాన్ని ఆధారంగా మనం కేసు చేయడం కూడా సరిపోదు. ఆల్రెడీ సిఐ గారు అబ్బాయిని కస్టడీలో తీసుకుని ఆయనను విచారిస్తున్నట్టుగా తను కూడా చెప్పారు నాకు. కాబట్టి అమ్మాయి బాగుపడ్డాక కరెక్ట్ ఆమె స్టేట్మెంట్ తీసుకొని ఫై ఆఫీసర్ల ఆదేశానుసారం ఆయన మీద నేను తగిన చర్య తీసుకోవడం జరుగుతుందండి. ధన్యవాదం. బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం జిల్లేడు గ్రామానికి చెందిన యువకుడికి వికారాబాద్ జిల్లాకు చెందిన 16 సంవత్సరాల మైనా బాలికతో వివాహం నిశ్చయించగా బాలికను వికారాబాద్ జిల్లా అధికారులు వారి నిర్బంధంలోకి తీసుకున్నారని సిడిపిఓ నాగమణి తెలిపారు. కాగా చౌదరిగూడెం మండలం జిల్లేడు గ్రామానికి చెందిన యువకుడి కుటుంబ సభ్యులకు నాగమణి కౌన్సిలింగ్ ఇచ్చారు. కావాలంటే 2 సంవత్సరాలు ఆగి బాలిక మేజర్ అయ్యాక వివాహం చేసుకోవాలని ఆమె వారికి సూచించారు. ఈరోజు ఉదయం జిల్లేడు చౌదరిగూడెంలో ఒక ప్రభాకర్ అనే వ్యక్తికి రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం తురకెనకపల్లి గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో 16 ఏళ్ళ అమ్మాయితో పెళ్లి నిశ్చయమని చెప్పేసి నాకు అన్నోన్ పర్సన్ ఫోన్ చేశాడు. ఆ విషయమై నేను మా సూపర్వైజర్ని మా టీచర్లని అక్కడ ఉన్న ఎంపీపీ గారిని అందరినీ సంప్రదించగా అవును మేడం పెళ్లి చేస్తున్నారు కానీ అబ్బాయిని రంగారెడ్డి వికారాబాద్ జిల్లా వాళ్ళు రిస్క్ చేసి అక్కడ నుంచి అమ్మాయినే మా దగ్గరికి తీసుకురాలేదు. ఇక్కడ పందిరి వేసి చుట్టాలందరూ ఉన్నారు, వంటలేని పెండ్లున్న విషయం వాస్తవమే కానీ అమ్మాయిని అక్కడ కూడూరు వికారాబాద్ వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు, మేము పెళ్లి చేయలేకపోయాం అన్నారు. అది ఎంతవరకు సంబంధిస్తామని అబ్బాయిని తల్లిదండ్రిని అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ని వైఎస్ఎంపీపీ ఏజాస్ గారిని అక్కడ నుంచి పిలిపించి అబ్బాయి తల్లిదండ్రులతోటి అబ్బాయితోటి స్టేట్మెంట్స్ తీసుకుని అమ్మాయి మేజర్ అయ్యాక పెళ్లి చేసుకోండి, ఒక 2 ఏళ్ళు ఆగండి, వచ్చిన బంధువుని పంపించేసేయండి, మరి మీరు ఇచ్చిన మాట ప్రకారం దాటి మీరు ఏమైనా చేసుకున్నట్టయితే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ పెళ్లిని ఫాలో అప్ చేస్తాం అక్కడ ఉన్న మా టీచర్ల ద్వారా. వాళ్ళు తదుపరి ఏమైనా చర్యలు ఒక స్టెప్ వేసినారంటే వాళ్ళ మీద వెంబడే ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.
4 లక్షల రూపాయల విలువైన బిల్లా 999 BG2 భీష్మా BK HH 202 GK నకిలీ పత్తి విత్తనాలను అమ్మే వ్యక్తులను సైబరాబాద్ SOT పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఇందులో భాగంగా ఇప్పల శ్రీనివాస్ యాదవ్, గుందల సుధేశ్వర్ అదుపులో తీసుకున్నారు. మరో 4 వ్యక్తులు పరాయిలో ఉన్నట్టు వారు తెలిపారు. కేశంపేట్ మండలం లింగందన గ్రామ పంచాయతీ కార్యాలయంలో వానాకాలం పంటల నియంత్రణ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శిరీష, PACS డైరెక్టర్ మధుసూదన్ గౌడ్, AEO సుమ, రైతులు తదితరులు పాల్గొన్నారు. నేను అదే చెప్తున్నా, ఒట్లో మాకనే కొనాలి. కేశంపేట్ మండలం అల్వాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ టి శ్రీలత శ్రీనివాస్ అధ్యక్షతన వానాకాల పంటల నియంత్రణ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దామోదర్ రెడ్డి, AEO వినయ్, వార్డ్ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగమ పాత జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓలో బస్సు బైక్ను ఢీకొట్టడంతో రంజిత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు డ్రైవర్ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన శ్రీ లక్ష్మీ ట్రావెల్ బస్సుగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఉండనా బండి మీద? అక్కడే ఉన్నాను. బస్సు ఏ పాలు